దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, తోటి విశ్వాసులారా, ఈ సాయంకాలము తిరిగి మరి యొక్క పర్యాయము ఈ కుటుంబ ఆరాధనలో ఈ రీతిగా మీతో కూడా కలిసి పాల్గొనుచు దేవుని నామమును స్తుతించుటకు నిజామాబాద్ పాస్టరేట్లో ఉన్నటువంటి సేవకులకును నాయకులకును తోటి విశ్వాసులందరికీ దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ మరి ప్రతి సాయంకాలము 7:30 గంటలకు ఇటు ఆరాధనలో పాల్గొనుటకు మీరందరూ కూడా చూపుతూ ఉన్నటువంటి శ్రద్ధ ఆసక్తిని బట్టి దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు కుటుంబ ఆరాధనను మనము ప్రారంభిస్తూ ఉండగా మనమందరము కూడా కలిసి ప్రారంభ ప్రార్థనలో దేవుని వైపు సూచిదము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడ నిలవేలలా ప్రధాన దూతలతో పొగడబడుచున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినమంతయు మాకు తోడుగా ఉన్నారు. గడిచిన వారము గడిచిన కాలము అతి భయంకరమైనటువంటి పరిస్థితులను సర్వ మానవాళి రుచి చూస్తూ ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి రోజులలో నీ ఉచితమైన కృపలో మమ్మలను కాచి కాపాడుతూ ముందుకు నడిపిస్తూ ఉన్నందులకై మీ ప్రశస్తమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సాయంకాల సమయమున ఇదిగో నేను నా ఇంటివారు నా దేవునితో కూడా కలిసి ఇదిగో ఈ యొక్క సమయమున ఆయన నామమును గణపరుస్తామనేటటువంటి ఒక పవిత్రమైన సంకల్పముతో ఇదిగో కుటుంబాల వారముగా ఇదిగో నా తండ్రి మేమందరమును చేరి మీ నామమును గణపరుస్తూ ఉన్నాము. నీకు వందనాలు. పాటల ద్వారాను ప్రార్థనల ద్వారాను వాక్యము ద్వారాను వాయిద్యముల ద్వారాను ఇదిగో మీ నామమును గణపరుస్తూ ఉండగా ఈ కూడికను నీ కృపలో దీవించి ముందుకు నడిపించుమని, మా కుటుంబాలను నీ కృపలో ఆశీర్వదించుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సాయంకాల సమయమున ఈ కుటుంబ ఆరాధనను మనము ప్రారంభిస్తూ ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 873వ కీర్తన, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్య చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరానే కీర్తన పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాము. ఈ కీర్తన వచ్చినటువంటి వారు నాతో కూడా కలిసి పాడడానికి ప్రయత్నించండి, రానటువంటి వారు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. చాలా సింపుల్ ట్యూన్ ఈ పాటను మనమందరం కూడా పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాము. 873వ కీర్తన. తీరేనయ్యా నిన్ను చేరానా చింతలని తీరే
చేచట నాకు దొరికేనని బంధువులలో వెదికాను స్నేహితులను అడిగాను బంధువులలో వెదికాను స్నేహితులను అడిగాను చివరి కది నీలోనే కనుగొన్నాను చివరి కది నీలోనే కనుగొన్నాను ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా నా చిత్తలని తీరేనయ్యా నిన్ను చేరానా చిత్తలని తీరేనయ్యా నిన్ను చేరా నెమ్మదనేది ఎక్కడ ఉందని శాంతమనేది ఎచ్చట నాకు దొరికేనని నెమ్మదనేది ఎక్కడ ఉందని శాంతమనేది ఎచ్చట నాకు దొరికేనని దిశలెన్నో తిరిగాను యాత్రలెన్నో చేశాను దిశలెన్నో తిరిగాను యాత్రలెన్నో చేశాను చివరి గది నీలోనే కనుగొన్నాను చివరి గది నీలోనే కనుగొన్నాను ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా నా చింతలని తీరేనయ్యా నిన్ను చేరానా చింతలని తీరేనయ్యా నిన్ను చేరా ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా నా చింతలని తీరేనయ్యా నిన్ను చేరానా చింతలని తీరేనయ్యా నిన్ను చేరా శ్రీ యేసు దేవనామ సంకీర్తనం దేవాది దేవా మనే స్వామికి నిజమే కదండి ఎంత మంచి దేవుడవయ్యా స్నేహితులు బంధువులు ప్రియులు అందరూ మనల్ని విడిచి వెళ్ళినప్పటికీ సంతోషము క్షేమము ఆయన నామంలోనే ఉన్నది అనేటటువంటి గొప్ప ఆదరణ కలిగినటువంటి మాటలతో కూడినటువంటి పాటను దేవుని నామాన్ని పాడినాము. తిరిగి మనమందరం కూడా కలిసి దేవుని నామాన్ని మహిమపరుస్తూ యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే మనందరికి వచ్చిన కీర్తనే అందరం కూడా సంతోషంగా చప్పళ్ళు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 774వ కీర్తన యుద్ధము యెహోవాదే.
మనలను పడద్రోసిన బాధలు మనలను కుంగదీసిన వ్యాధులు మనలను పడద్రోసిన బాధలు మనలను కుంగదీసిన విశ్వాసమునకు కర్తయైన యేసయ్య మనంట విశ్వాసమునకు కర్తయైన యేసయ్య మనంట యుద్ధము యెహోవాదే 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 చప్పుడు కొట్టు అందరం కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాము అపవాది అయిన సాతాను గర్జన చూసి మమ్మల్ని వచ్చినప్పటికీ అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన యూదా గోత్రపు సింహమైన యేసయ్య మనంట యూదా గోత్రపు సింహమైన యేసయ్య మనంట యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే శ్రీ యేసుదేవు నామ సంకీర్తనము అందరూ అనండి ఒకసారి మంచిగా మనే స్వామికి ప్రియులారా నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగములు పరిశుద్ధుడైనటువంటి మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 31 నుండి 33 వచనములు గల దేవుని వాక్యములను చదువుకుందాము. మత్తయి రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 31వ వచన ప్రారంభం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించిన అంత చెట్టగును. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నది. ఇంతటితో ఈ వాక్యము సరే. ప్రార్థించుకుందాము. యెహోవా మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, నా నోటి మాటలను మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారము లగునట్లు ఈ వాక్యము వినుచుండగా మంచి ఆత్మను మాకు అనుగ్రహించి ఈ వాక్యమును మా జీవితములలో అనువదించి ఆ ప్రకారం నడుచుకుంటకు సహాయం చేయమని యేసు పేరట ప్రార్థిస్తుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ ప్రియమైనటువంటి వారలారా, మీకందరికీ కూడా ఈ సాయంకాల సమయమున శుభములు తెలియజేసుకొనుచున్నాను.
ప్రాముఖ్యంగా మరొక రోజున ఈ అవకాశమును ఇచ్చి ముందు నిలబెట్టినటువంటి దేవాతి దేవునికి వందనములు తెలియజేస్తుంటున్నాను. మెదక్ అధ్యక్ష మండలము జీడిసిసి గోదావరి ప్రాంతీయ చైర్మన్ గురువులైనటువంటి రెవరెండ్ జి నిరంజన్ నిశ్చల్ గురువుల వారికి వారి కుటుంబమునకును, నిజామాబాద్ పాస్ట్రేట్ కమిటీ మెంబర్స్ సంఘ పెద్దలకును, ఈ ఆరాధన లైవ్ టెలికాస్ట్లో పాలి భాగస్థులైనటువంటి సంఘం అంతటికి వందనములు తెలియజేసుకొనొచ్చు ఈ ఆరాధనలోనికి ఆహ్వానిస్తుంటున్నాను. చదువుకున్నటువంటి బైబిల్ పాఠంలో మత్తయి సువార్త 13:31-33 గల దేవుని వాక్యం చదువుకున్నాము. ఇందులో పరలోక రాజ్యమును గురించినటువంటి రెండు ఉపమానములు యేసు ప్రభు వారు చెప్పడము మనం గమనించవచ్చు. ప్రియులారా, ఈ సినాప్టిక్ గాస్పల్స్ సమదృక్పథ సువార్తలలో, అనగా మత్తయి మార్కు లూకా రాసినటువంటి సువార్తలో ప్రాముఖ్యమైనటువంటి అంశములు ఇందులో కొన్ని ఉన్నవి. అనగా క్రిస్టాలజికల్ టైటిల్స్ మెస్సయా అనేటటువంటిది, మనుష్య కుమారుడు అనేటటువంటిది, దావీదు కుమారుడు అనేటటువంటిది, పరలోక రాజ్యము, దేవుని యొక్క రాజ్యము అనేటటువంటివి ఇంకా చాలా విధములైనటువంటి టైటిల్స్ ఇందులో ఉన్నవి. అందులో భాగంగా ఈ మత్తయి సువార్తలో ఈ యొక్క ఉపమానము, పరలోక రాజ్యమును గురించినటువంటి ఉపమానములలో ఈ రెండు ఉపమానములను డబుల్ పారబుల్స్ అని సంబోధిస్తూ ఉంటారు. ఒక్కొక్క సన్నివేశానికి, ఒక్కొక్క వాక్యానికి ఈ విధమైనటువంటి వివరణ, ఈ విధమైనటువంటి టైటిల్స్ చరిత్రకారులు, పండితులు ఇవ్వడం జరిగింది. కనుక ఈ రెండు ఉపమానములను డబుల్ పారబుల్స్, అనగా రెండు ఉపమానములు ఒకే దగ్గర ఉన్నట్టు ఈ ఉపమానానికి పండితులు డబుల్ పారబుల్స్ అని పేరు పెట్టారు. ఎన్నో విధములైనటువంటి ఉపమానములు, పరలోక రాజ్యం గురించినటువంటి ఉపమానములలో ఇది ప్రాముఖ్యము. ఇది వరకు ముందే ఈ విధమైనటువంటి పరలోక రాజ్యమును గురించినటువంటి ఉపమానములను మనం విని ఉన్నాం. ఈరోజు ఈ రెండు ఉపమానముల ద్వారా కొద్ది నిమిషముల పాటు మన జీవితానికి ఏమి అవసరము, అనగా ఏమి నేర్చుకుంటున్నామో ఈ యొక్క ఉపమానముల ద్వారా విందము. మొదటిది, పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది. ఆవగింజ అనేటటువంటిది అన్ని విత్తనములలో చాలా చిన్నదైనటువంటి విత్తనము. దాని గురించినటువంటి ఈ యొక్క ఉపమానములో అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించున్నంత చెట్టు అగును. మస్టర్డ్ సీడ్ అనేటటువంటిది చాలా చిన్నది, విత్తనములన్నిటిలో చిన్నది అని ఇక్కడ సువార్తికుడు చెప్తుంటున్నాడు. ఆ విత్తనము అనేటటువంటిది ఒక మెటఫారికల్ లాంగ్వేజ్లో ఉపమాన రీతిగా దానిని యేసు ప్రభువు అక్కడ ఉంటున్నటువంటి వారికి చెప్తూ సంబోధిస్తుంటున్నాడు. రెండవ ఉపమానములో కూడా పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దానిని దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. పుల్లని పిండిని గురించినటువంటిది, ఆవగింజను పోలి ఉన్నటువంటి ఈ యొక్క పరలోక రాజ్యమునకు సంబంధించినటువంటి ఉపమానములు. దేవుని ప్రియులారా, ఈ డబుల్ పారబుల్స్లో, అనగా రెండు ఉపమానములలో మస్టర్డ్ సీడ్, ఆవగింజ, మార్కు రాసినటువంటి సువార్త 4:30 లో ఉంటుంది, ఈ మత్తయి రాసినటువంటి సువార్త 13:33 ఉంటుంది, లూకా సువార్త 13:18 కూడా ఈ సమదృక్పథ సువార్తలన్నిటిలో ఈ యొక్క ఉపమానం, పరలోక రాజ్యమును ఆవగింజను పోలి ఉన్నది అనేటటువంటి ఉపమానము చెప్పబడుతుంది. అంతేకాకుండా ఈ పులి అనే పిండిని కూడా 3 సువార్తలలో, మత్తయి సువార్తలో 13:33, లూకా సువార్త 13:20 లో ఈ యొక్క సువార్తలలో ఈ విధంగా లిఖింపబడి ఉంది. దేవుని ప్రియులారా, ఈ యొక్క విత్తనము అనేటటువంటిది దేవుని యొక్క పిల్లలకు గుర్తుగా పౌలు రోమా సంఘానికి 11:15 ఈలాగు రాస్తూ సెలవిస్తూ ఉంటున్నాడు. ఈ విత్తనమును గురించినటువంటి ఉపమానము దేవుని యొక్క కుమారులు, లేదా పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కుమారులు అనేటటువంటిది మెటఫారికల్ లాంగ్వేజ్గా పౌలు కూడా రోమీయులకు రాసినటువంటి పత్రిక 11:15 ఈ విధంగా సెలవిస్తుంటున్నాడు.
ముద్దలో 16వ వచనంలో చూసుకున్నట్లయితే, ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలును పరిశుద్ధములే. ఈ విధముగా పౌలు కూడా ఆయన యొక్క పత్రిక రోమా సంఘానికి రాస్తూ పులియని పిండి పులిసిన పిండి గురించి సంఘానికి పోలుస్తూ ఈ ఉపమాన రీతిగా చెప్తూ ఈ యొక్క విత్తనమును గురించినటువంటి ఉపమానములు పౌలు కూడా యేసు ప్రభు విధంగా ఆయన సంఘాలకు రోమా సంఘానికి చెప్తూ ఉంటున్నాడు. దేవుని ప్రియులారా, ఇందులోని మర్మము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రెండు రకాలైనటువంటి మర్మములను మనం జ్ఞాపకము చేసుకుందాం. ఈ యొక్క ఆవగింజ అంటే విత్తనము చాలా చిన్నది, ఎదిగి సమృద్ధికరమైనటువంటి జీవితము జీవిస్తూ ఈ 13వ అధ్యాయములో చెప్పిన విధముగా దాని పెద్దదై ముక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చెట్టు అగును. ఇందులో రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనిస్తాం. దేవుని యొక్క రాజ్యములో నివసించేటటువంటి ప్రజలందరూ కూడా ఈ విధమైనటువంటి ఆవగింజను పోలినటువంటి చెట్టు వలె ఉండాలని దేవుడు ఈనాడు ఉపమాన రీతిగా ఈ యొక్క లైవ్ మై ఫ్యామిలీ మై గాడ్ ప్రోగ్రాం చూస్తుంటున్నటువంటి మన అందరి ద్వారా మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యములో పాలి భాగస్థులుగా అనగా ఎన్నిక లేనటువంటి చిన్న ఆవగింజను పోలినటువంటి వారముగా మనము మన జీవితము ఉంది. ఏ విధముగా అయితే దేవుని వాక్యం వినుతూ ఇక్కడ చూసినట్లయితే ఆవగింజ చిన్నదిగా ఉన్నప్పుడు అనేటటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం, చూసుకుంటున్నాం. అది భూమిలో పడిన తర్వాత ఏమవుతుందో మనకు తెలీదు. అది భూమిలో పడిన తర్వాత చనిపోయి బ్రతికి తిరిగి లేస్తుంది అనేటటువంటి మర్మం మనకు తెలుసు, కానీ ఏ విధముగా మొలుస్తుందో మనకైతే తెలీదు. అది ఒక మర్మమైనటువంటి కార్యము. ఆ విధముగానే దేవుని వాక్యము ప్రతి ఆరాధనలయందు మనకు ప్రతి విధముగా ఏదో విధంగా టీవీ పరిచర్య ద్వారా కానీ ఆన్లైన్ పరిచర్యలను కానీ బైబిలు అనగా దేవుని వాక్యం చదవడంలోనే కానీ ఆరాధనలో పాల్గొని వినడము అనేటటువంటిది ఈ యొక్క విత్తనము పడిన తర్వాత జరిగేటటువంటి సంగతి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది ఎవరికి ఏ విధముగా వెళ్తుందో మనకు తెలియదు. కాబట్టి ఈ హిడెన్ సీక్రెట్ మినిస్ట్రీ అనేటటువంటిది మనకు తెలియదు. ఆ విధమైనటువంటి ఈ యొక్క దేవుని యొక్క రాజ్యము మనలో ఏ విధముగా పరలోక రాజ్యమును పోలి ఉంటున్నది, అనగా ఏ విధముగా అయితే ఆ చిన్న విత్తనము మానవుని యొక్క జీవితాన్ని సూచిస్తుందో, దేవుని వాక్యము మర్మమైనటువంటిది మనకు బోధించినప్పుడు అది ఏ విధముగా వ్యక్తిగత సామాజిక కుటుంబ సంఘ జీవితాలలో అది మొలుస్తుందో మనకు తెలీదు, దేవునికి మాత్రమే తెలుసు. అందుకనే అదొక మర్మము. ఎప్పుడు ఏ విధముగా అది మొలిచి పెద్దదవుతుందో ఇక్కడ చూసినట్లయితే ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల మీద నివసించినంత చెట్టగును. దేవుని వాక్యం వినేటటువంటి మన యొక్క హృదయాలు, మన యొక్క జీవితము రేపటి దినాలలో భవిష్యత్తు దినాలలో ఈ విధముగా కొమ్మలయందు నివసించినంత చెట్టు అవుతుంది అనేటటువంటి ఒక మర్మాన్ని యేసు ప్రభు ఉపమానం రీతిలో మనకు చెప్తూ ఉంటున్నాడు. దేవుని ప్రియులారా, ఆ విధముగా దేవుని వాక్యమును వింటున్నటువంటి మనము మన యొక్క కుటుంబ సంఘ వ్యక్తిగత జీవితంలో జరిగేటటువంటి దేవుని సేవ జరిగేటటువంటి విధానమును చూస్తే మనకు ఆశ్చర్యము. ఒకప్పుడు ఇక్కడ మనతో ఉన్నటువంటి సంఘాలు చిన్నగా ప్రారంభించి ఉండొచ్చు, ఆవగింజను పోలినంత. ఇప్పుడు అది ఎదిగి పెద్దదవి దాదాపు 1200 గృహములు గల సంఘముగా ఈరోజు మనము మన నిజామాబాద్ పాస్టర్ సంఘాన్ని చూసుకుంటున్నాం. అది దేవుని యొక్క మర్మమైనటువంటి సేవ. అటువంటి సేవలో మనము దేవుని వాక్యమును ఏ విధంగా స్వీకరిస్తుంటున్నాము, ఆ విధమైనటువంటి కొమ్మలు గలి నివసించేనంత చెట్టు లాగా మనములు మన కుటుంబములు భావి తరాలకు అందజేసేటటువంటి వారముగా మనం ఉంటున్నామా. ఇది ఒక ఉపమానములోని మర్మం. రెండవ ఉపమానములో కూడా పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దానిని పెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ఒక స్త్రీ తీసుకొనినటువంటి పిండి, స్త్రీ అనేటటువంటిది దేవునికి సూచనగా చూపిస్తుంటున్నాడు. స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండి, ఈ లీవెండ్ డఫ్ అనేటటువంటిది, పులిసినటువంటి పిండిని కొంచెమైనా సరే అది తీసుకొని పులువనటువంటి పిండిలో గనక దానిని మిక్స్ చేసి రాత్రంతా కూడా ఆ విధంగా పెట్టినట్లయితే పొద్దున లేచి చూసేసరికి ఆ పిండంతా కూడా పులిసిపోయి చాలా మొత్తము ఆ పిండి కూడా పులిసిపోతుంది. దానితో రొట్టెలు, పులిసినటువంటి రొట్టెలు చేయబడుతుంది. అందులో చిన్నగా
దాంట్లో కలిపినటువంటి ఆ పిండి రాత్రంతా కూడా ఏ విధంగా మిగతా ముద్ద పిండి అంతటిని కూడా పులిపిండిని చేస్తుందో మనం తెలియదు, మనకి తెలీదు, మనం చూడలేము. కానీ ఉదయం లేచేసరికి ఆ కొంచెము కలిపినటువంటి ఆ చిన్న పులిపిండి ముద్దంతయు అక్కడ పులిసిపోతుంది అనేటటువంటిది. ఆ విధంగా ఎవరి పట్ల దేవుని వాక్యము ఏ విధంగా తెలియజేస్తుందో మనకైతే తెలీదు. ఏ విధంగా అది నాటబడి విత్తబడి ఏ విధంగా అది మొదలుకొని ఎంత పెద్దదిగా అవుతుందో తెలీదు. కనుక దేవుని ప్రియులారా, కుటుంబ విశ్వాస, సంఘ విశ్వాస, సామాజిక విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఎవరిని కూడా ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయకూడదు, తక్కువగా చూడకూడదు. మీ డినామినేషన్ మా డినామినేషన్, మీ సంఘము మా సంఘము అని కాకుండా దేవుని రాజ్యంలో ఎంత చిన్నవారైనా, ఎంత గొప్పవారైనా, అల్పులైనా, గనులైనా, ఎవరైనా సరే వారి యొక్క పని దేవుని రాజ్యంలో ఎప్పుడు ఏ విధముగా ఉంటుందో తెలియదు. ఈనాడు ఈ రెండు ఉపమానముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ దేవుని రాజ్య సువార్తలో వాక్యము వింటూ అనునిత్యము దేవుని యొక్క ప్రభుభోజన సంస్కారంలో పాలు పొందుతూ ఆయన యొక్క ఆరాధనలో మనం పాలు పొందుతూ ఆయన సేవకు కానుకలు అర్పిస్తున్నటువంటి మన జీవితంలో కూడా ఏ విధమైనటువంటి సేవ పరిచర్యలో మనం చిన్నవారమైనా మనకు చేతనైనంత పని దేవుని యొక్క సేవలో ఏ విధంగా ఉంటున్నాము అనేటటువంటిది ఈ విధంగా చూడవలసి ఉంటుంది. ఇది ఒక మర్మం. దేవుని ప్రియులారా, మొదటి దాంట్లో చూసుకున్నట్లయితే చిన్న ఆవగింజ పెద్ద వృక్షముగా మారింది. రెండవ ఉపమానములో కొంచెము పులిపిండి ముద్దంతయు కూడా పులిపిండిగా మారింది. ఇది దేవుని యొక్క మర్మము. కాబట్టి మన కుటుంబాలు, రాబోయేటటువంటి సంఘాలు, ఉద్భవించేటటువంటి సంఘాలు అన్నీ కూడా దేవుని రాజ్య సువార్త ప్రకటనలో పాలి భాగస్థులే అనేటటువంటి విషయాన్ని మనం గమనించుకొని తెలుసుకోవాల్సినటువంటి విశేషము ఎంతగానో ఉంది. అంతేకాకుండా ఈ కొంచెము పిండి, చిన్న ఆవగింజ అనేటటువంటిది ఇంకొక ఉపమాన, అనగా ఇంకొక ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే ఇన్కార్పొరేషన్ ఆఫ్ జెంటైల్స్ ఇన్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్, అనగా యూదులు కాకుండా యూదేతరులకు కూడా వాక్యం అందించబడిన తర్వాత దేవుని యొక్క శరీరములో, దేవుని యొక్క సంఘములో వారు కూడా చేర్చుకోబడినటువంటి వారే అని చెప్పడానికి ఉదాహరణగా వాడుకోవచ్చు. ఈ మత్తయి సువార్తికుడు చరిత్రకారుడు ఆ విధంగా కూడా రాస్తున్నాడు. కాబట్టి మన మధ్యలో నివసించేటటువంటి ఇతర విశ్వాసములో ఉంటున్నటువంటి వారు కూడా మనవారే అనేటటువంటి భావన ఇక్కడ ఆ విధంగా కూడా సువార్తికుడు తెలియజేస్తున్నాడు. ఇన్కార్పొరేషన్ ఆఫ్ జెంటైల్స్ ఇన్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్, వారు చిన్నవారే కావచ్చు అని మనం తక్కువగా చూడకూడదు, వారు మనవారు కాదు అని తక్కువగా చూడకూడదు. వారి చేత కూడా దేవుని సంఘములో, దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు చిన్నవారిని కూడా దేవుడు ఏ విధంగా ఉపయోగించుకుంటాడో మనకు తెలియదు. కాబట్టి ఈ సేవ అనేటటువంటిది, యేసుప్రభువు చెప్పినటువంటి ఉపమానములు ఇవన్నీ కూడా, దీస్ ఆర్ ఆల్ ట్రాన్సెండ్స్ ద బౌండ్స్ ఆఫ్ యాక్చువాలిటీ. మనం అనుకునేటటువంటి నిజమైనటువంటిది అధిగమించడంలో ఈ యొక్క ఉపమానములు మనకు తోడ్పడుతుంది. మనం అనుకునేటటువంటిది కాదు, కానీ దేవుని యొక్క మర్మమైనటువంటి సేవా విధానము, సంఘ సేవా విధానము, ఆయన మనకిచ్చినటువంటి ఈ మిషన్ కార్యక్రమములో అందరము కూడా ఏ విధంగా మన యొక్క పని నివర్తిస్తున్నాము అనేటటువంటిది ఈ పరలోక రాజ్యం గురించినటువంటి ఉపమానముల ద్వారా ఈ ఆన్లైన్ కార్యక్రమంలో చూస్తుంటున్నటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఉపమానముల నుంచి మనం తెలుసుకోవలసినది ఏమిటి అనగా, ఆవగింజ చిన్నదే గాని చెట్టంతగా ఎదిగింది, పులిసిన పిండి కొంచెమే గాని అది ముద్దంతయు పులిపిండి చేసింది. ఈరోజు మనలో ఉంటున్నటువంటి వారు చిన్నవారే కానీ పెద్దవారే కానీ తక్కువ అంచనా వేయకుండా దేవుని యొక్క సువార్త మనలో, మన సంఘములో, అల్పులలోనేమి, గనులలోనేమి, పెద్దవారిలో కానీ, గొప్పవారిలో కానీ, వీధులలో కానీ, పెద్దలలో కానీ ఏ విధంగా ఎదుగుతుందో తెలీదు. కాబట్టి దేవుని యొక్క పరలోక రాజ్య సువార్త ఆపడానికి వీలు లేదు, అది అంతుపట్టనటువంటి రహస్యము, ముందుకు సాగుతూనే ఉంది. రాబోయేటటువంటి కొన్ని సంవత్సరాలలో మన సంఘములు ఇంకా ఎక్కువగా రాజ్య విస్తరణలో ఏ విధంగా ఉంటాయో తెలియదు. అటువంటి రాజ్య విస్తరణ మర్మమైనటువంటిది కాబట్టి మన ద్వారా కూడా జరిగింపబడుతుంది. కాబట్టి అందరినీ సమానులుగా చూస్తూ దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు పాటుపడవలసిందిగా ఈ వాక్యం ద్వారా సెలవిస్తుంటున్నాడు. కాబట్టి ఆవగింజ ఏ విధంగా చెట్టయిందో, పులిపిండి కొంచెము పులిపిండి ముద్దంతయు పులిపిండిగా చేసిందో, ఆ విధమైనటువంటి జీవితములు, చిన్నగా ఉన్నటువంటి మన జీవితములు దేవుని యొక్క రాజ్య విస్తరణలో పెద్దగా
అంతకు అంతకు ఎదిగి దేవుని రాజ్య విస్తరణలో మనము కూడా ఉండేటందుకు ఈ వాక్యము ఎంతగానో సహకరిస్తుంది. ఆ విధమైనటువంటి జీవితములు, ఆ విధమైనటువంటి పరిచర్య, ఆ విధమైనటువంటి సంఘముగా, వ్యక్తిగత జీవితముగా ఉండాలని ఆ పరిశుద్ధాత్మ సహాయం కోరుస్తున్నాను. తండ్రి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుడు ఈ వాక్యమునకు తోడయుండును గాక. ఆమెన్. తలలు వంచి అందరము కన్నులు మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ శ్రేష్టమైనటువంటి నామమునకు వందనములు తెలియజేస్తుంటున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ఉపమానములు ఈరోజు ఇదిగో తండ్రి, ఈ వాక్యము ద్వారా ఉపమాన రీతిగా, పరలోక రాజ్యము అనేటటువంటి ఉపమాన రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు. ఇందులోని గొప్ప మర్మములను మేము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. అంతేకాకుండా ఆవగింజ చిన్నదే కానీ పెరిగి పెద్దదై కొమ్మలయందు ఆకాశ పక్షులు వచ్చి నివసించేనంత చెట్లుగా, ఇదిగో ఆనాడు ఆ ఆవగింజనటువంటి ఉపమానం మీరు చెప్పారు. ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి, ఇదిగో పొంగు వరకు మూడు కుంచముల పిండి అనేటటువంటి పుల్లని పిండిని పోలి ఉన్నటువంటిది ఉపమానమును మేము నేర్చుకున్నాం. సంఘములు చిన్నవే కావచ్చు, మా పరిచర్య గుర్తించలేనటువంటిదే కావచ్చు, మా యొక్క పనులు ఇదిగో నీ కొరకై చేస్తుంటున్నాము, అది మీరు చూస్తున్నారని మేము నమ్ముచున్నాము. మీ కొరకై చేస్తున్నాము, మీ కొరకై జీవిస్తున్నాము, మా వ్యక్తిగత మా కుటుంబ సంఘ జీవితంలో నీ కొరకై జీవిస్తున్నామని జ్ఞాపకం చేసుకుంటున్నాం. చిన్న సంఘములు పెద్ద సంఘములు అని కాకుండా, ఇదిగో తండ్రి రేపటి దినంనా ఈ విధమైనటువంటి ఉపమానములు ద్వారా నేర్చుకున్నటువంటి ఈ యొక్క పెద్ద విషయముల ద్వారా నీ రాజ్య విస్తరణ కొరకు ఈ విధముగా పెద్దగా జరిగించేటందుకు, నీ యొక్క మర్మమైనటువంటి రాజ్య విస్తరణలో మేమందరం పాలి భాగస్థులుగా ఉండేటందుకు, మా యొక్క పనులను, మా యొక్క ఈ యొక్క సేవా పరిచర్యలను, సంఘ పరిచర్యలను మీరు ఆశీర్వదించి కాపాడండి. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తాకి వారికి కావలసినటువంటి ఆశీర్వాదములు అనుగ్రహించండి. ఈ వాక్యం ద్వారా మేము మలుచుకొని మా జీవితంలో యందు నీ కృపను వెల్లడిపరచేందుకు సహాయం దయచేయండి. ప్రాముఖ్యంగా ఈ యొక్క సమయంలో సేవకుల నిమిత్తమై ప్రార్థిస్తుంటున్నాం. సేవకులను, వారి పరిచర్యను, వారి కుటుంబములను, వారి జీవితములను మీరు ఆశీర్వదించండి. వారి ప్రయాణములలో తోడై ఉండండి. నేను నమ్ముకొని నీ సేవ పరిచర్యను జరిగించడానికి, నీ రాజ్య విస్తరణ కొరకు ఇదిగో పాటుపడడానికి పిలుపును అందుకొని వచ్చినటువంటి సేవకుల కుటుంబాలన్నింటినీ మీరు ఆశీర్వదించండి. ఉన్న దాంట్లో సర్దుకొని పోతూ వారి యొక్క జీవితం అంతయు నీ సేవకై సమర్పించుకుంటుండగా మంచి ఆరోగ్యమును, ఆయుష్ను, ఇదిగో తండ్రి మంచి జీవితమును వారికి అనుగ్రహించండి. కష్టము అయినప్పటికీ, ఇబ్బందులు ఉన్నప్పటికీ, కొరతలు ఉన్నప్పటికీ తగ్గించుకొని నీ సేవకు వచ్చి ఉంటున్నటువంటి సేవకులందరిని బట్టి ప్రార్థిస్తుంటున్నాం. వారి వారి సంఘాలను, వారి వారి కుటుంబములను, వారి ప్రార్థన అవసరత అక్కరలను, సంఘములకు ఉన్నటువంటి కొదువలను మీరు తీర్చండి. మీ యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వారి యొక్క కావలసినటువంటి ప్రార్థనలకు మీరు జవాబులు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. సంఘ నాయకులను, సంఘస్థులను కూడా మీరు ఆశీర్వదించండి. దేవ, ఇటువంటి సేవలో, పరిచర్యలో పాలి భాగస్థులైనటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించటకు సహాయమును అనుగ్రహించి నీ కృప ద్వారా మమ్మల్ని అందరినీ రక్షించి కాపాడి నీ రాజ్య విస్తరణలో మేము అందరం ఎడతెగక ప్రార్థన చేయించు, పాటుపడుతూ అన్ని సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు పోయేటటువంటి శక్తిని అనుగ్రహించి అపవాది క్రియలను అన్నిటినీ మేము ఎదుర్కొని నీ సంఘ రాజ్య విస్తరణలో పాటు పడేటందుకు సహాయం అనుగ్రహించి అటువంటి జీవితము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. అంతేకాకుండా ఈ వాక్యము విన్నటువంటి బిడ్డనందరినీ మీరు ఆశీర్వదించి మా సంఘ జీవితములను, మా యొక్క వ్యక్తిగత కుటుంబ సామాజిక జీవితములన్నిటినీ ఆశీర్వదించి ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రికి మంచి నిద్రను మాకు అనుగ్రహించి మరి యొక్క నూతన ఉదయం లేచి నిన్ను స్తుతించే భాగ్యము మాకు సహాయం అనుగ్రహించమని నజరేయుడైనటువంటి యేసునామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేయుచున్న వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మలను శోధనలను తీక దుష్టులను తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి స్వామి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, యేసు ప్రభుల వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అనునత సహవాసం సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకును, మన కుటుంబములకును, మన సంఘమునకు, మన జీవితమునకును, ఆన్లైన్ లైవ్ స్ట్రీమింగ్లో చూస్తుంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకును సదాకాలము తోడు నీడయుండును గాక. ఆమేన్.